అమరావతి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు మహాపాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకుని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత అమరావతి పరిరక్షణ ఆధ్వర్యంలో నిర్వహించు మహోద్యమ సభను విజయవంతం చేయవలసిందిగా చిత్తూరు జిల్లా టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యదర్శి సురేంద్ర కుమార్ పార్లమెంటు పార్టీ కార్యదర్శి కోదండ ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని అనేది లేకుండా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఆ యొక్క రాజధాని లేకుండా చేసి ఈరోజు ఆదాయం లేకుండా చేసినటువంటి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పి 157 మంది రైతులు 33,000 ఎకరాలు మనం ఒక సెంటు భూమి ఇవ్వాలంటేనే మనం ఆలోచిస్తాం. అలాంటిది మన హైకోర్టుల ప్రజల భవిష్యత్తు కోసం మన బిడ్డల కోసం వాళ్ళు త్యాగం చేసి తల్లి లాంటి భూమిని ఆ యొక్క రాజధానికి ఇచ్చి ఆ యొక్క రాజధాని భూమి వల్లనే 5 కోట్లు 100,000 కోట్ల ఆదాయం వచ్చేదాన్ని కూడా ఈరోజు రాణీకరణ చేసి మన విద్యార్థులకు కానీ మనం ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కానీ మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని చెప్పుకోలేని పరిస్థితి మనం ఉన్నాము. ఇలాంటి తరుణంలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఆ యొక్క రైతులు చేసినటువంటి ఉద్యమానికి ప్రతి ఒక్కరూ ప్రజలు కానీ రైతులు కానీ మహిళలు కానీ విద్యార్థులు మేధావులు యువజనులు అందరూ కూడా మన భవిష్యత్తు మన బిడ్డల కోసం ఆ యొక్క ఉద్యమానికి మద్దతు పలికి సంఘీభం తెలిపి రాజధాని అమరావతి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కాపాడడానికి మనం అంతా కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క సభను విజయవంతం చేయడం కోసం జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ యొక్క మీటింగ్ రేపు జరిగే మీటింగ్ తిరుపతిలో జరిగే మీటింగ్ అందరూ కూడా హాజరయ్యి చేయి కలిపి ఆ యొక్క సభను విజయవంతం చేసి రాజధాని మనం అక్కడే ఉండాలని స్థాపించుకొని విజయవంతంగా దాన్ని పూర్తి చేయాలని బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి బాధ్యత ఇది ఒక తెలుగుదేశం పార్టీకే కాదు తెలుగుదేశం పార్టీ వారికి ఎన్నో కుట్రలు చేశారు. ఒక చంద్రబాబు నాయుడు గారి వారి బంధువులను వారి స్నేహితులను వారి కార్యకర్తలను నాయకులను భూములు కొన్నారన్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ ప్రభుత్వం కేసు నిలవడం లేదు వాస్తవాలని కూడా ఈరోజు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఆ యొక్క పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు కాబట్టి రాజధాని ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు, ఖచ్చితంగా రాజధాని అదే ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అందరూ కూడా సభకు మద్దతు ఇవ్వాలి.